అందరికీ నమస్తే వెల్కమ్ టు తన్నీ టాలెంట్స్ నేను మీ లలిత ఈరోజు వీడియోలో మీకు తొలి ఏకాదశి విశిష్టత ఎలా జరుపుకోవాలి ఏ ఏ నియమనిష్టలు ఎలా పాటించాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం శుద్ధ ఏకాదశిని సైన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు ఈ రోజు నుంచే చాతుర్మాసం ప్రారంభమవుతుంది చాతుర్మాసం సాధారణంగా మఠాధిపతులు పెద్ద పెద్దవాళ్ళు అంటే సన్యాసం స్వీకరించిన వాళ్ళు చేస్తారు అయితే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా యథాశక్తి ఈ చాతుర్మాస వ్రతాన్ని చేయవచ్చునమాట ఈ తొలి ఏకాదశి రోజు మిగతా ఏకాదశుల మాదిరిగానే దశమి రోజు రాత్రి భోజనం చేయకూడదు అంటే దశమి రోజు రాత్రి కేవలం పాలు పళ్ళు తీసుకోవచ్చు మన్నాడు ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందరే నిద్రలేచి తలస్నానం చేసి మనం విష్ణుమూర్తి ఆరాధనలో ఎక్కువగా నిమగ్నమై ఉండాలి ఈ తొలి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం చేయాలి చేయలేని వాళ్ళు పాలు పళ్ళు తీసుకోవచ్చు అలాగే ఈ తొలి ఏకాదశి రోజు ప్రత్యేకం పేలాలపిండి పిండిని అంటే జొన్న పేలాలని పేలాలపిండిగా చేసి అందులో బెల్లం కొద్దిగా యాలకుల పొడి కలిపి తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది ఇక నుంచి దక్షిణాయన పుణ్యకాలం మొదలవుతుంది దక్షిణాయనంలో సూర్యుని గమనం దక్షిణ దిశగా ఉంటుంది ఉత్తరాయణంలో దేవతలకి పొగల సమయమని దక్షిణాయనం రాత్రి సమయమని రాత్రి కాలం కాబట్టి ఉపాసన ఎక్కువ చేయాలని చెప్తారు అందువల్లే ఈ కాలంలోనే బాగా పండగలు అవి వస్తాయి ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేసేవారు విష్ణువు ఆరాధనతో పాటు సాధ్యమైనంత దాన ధర్మాలు కూడా చేసుకుంటే ఎక్కువ ఫలితం అంటే రెట్టింపుల ఫలితం వస్తుందని అంటారు ముఖ్యంగా ఈరోజు గో ఆరాధన చేయటం చాలా మంచిది యథాశక్తి గోవుకి గడ్డి పెట్టడం కానీ ఇంకా ఏదైనా మీ వంతు సహాయం కానీ చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసిన ఫలితము ఎన్నో రెట్ల కోట్ల ఫలితము ఈరోజు దక్కుతుంది ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి ఉపవాసంతో పాటు జాగరణ చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది జాగరణ చేసిన తర్వాత మర్నాడు ద్వాదశ గడియల్లో పాలన చేయాలి స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధన చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి వీలైతే ఒక అతిథికి భోజనం పెట్టుకోవాలి లేదంటే కనీసం స్వయంపాకమైన దానం చేసి అప్పుడు భోజనం చేయాలి ద్వాదశ గడియాల్లోనే భోజనం చేయాలి ఈ విధంగా చేయటం వల్ల సంపూర్ణం అవుతుంది మన ఏకాదశి వ్రతం ఇలా ఏకాదశి వ్రతం చేసిన వారు ద్వాదశి రోజు మధ్యాహ్నం కూడా పడుకోకూడదు దీంతోనే వ్రతం పూర్తవుతుంది ఈ విధంగా చేయటం వల్ల పూర్తిగా ఏకాదశి వ్రతం ఆచరించిన ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే ఈ ఏకాదశి వ్రతం అన్నది మనం చేసిన పాపకర్మల నుంచి బయటపడటానికి మోక్షాన్ని సాధించటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పురాణాల్లో కూడా చెప్తారు సో అదండి ఈ తొలి ఏకాదశి విశిష్టత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్గా వస్తాయి మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల కోసం అలాగే ప్రత్యేకమైన పూజలు వ్రతాల కోసం తరణీ టాలెంట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ